హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ప్రపంచ దేశాల్లో మరోసారి యుద్ధం మొదలైంది పశ్చిమాసియాలోని మరోసారి యుద్ధం జరగబోతుందా అంటే అవుననే సంకేతం పడుతున్నాయి దీనికి వరల్డ్ వార్ కూడా జరగబోతుందా అనే పరిణామాలు పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకనంటే ఇజ్రాయిల్ పై యుద్ధానికి ఇరాన్ సిద్ధమైంది ఇరాన్ పై అటాక్ నేపథ్యంలోనే అమెరికా అప్రమత్తమైంది ఇక ఇజ్రాయిల్ కు రక్షణగా అదనపు బలిగాలు దించింది అమెరికా యుద్ధ ట్యాంకర్లు ఫైటర్ జెట్లను పంపుతూ అమెరికా ఇప్పటికే పంపుతామంటే కూడా అండగా నిలిచి నిలవబోతోంది మంగళవారం హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ పిలుపునిచ్చింది ఆదేశాలు జారీ చేశారు ఇరాన్ అగ్రనేత అయతుల్లా ఖా అలీం ఖమేనేని ఇక ఇరాన్ హెచ్చరికలతో అప్రమత్తమైంది ఐడిఎఫ్ పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను పంపించేందుకు అమెరికా సిద్ధమైంది సో ఇజ్రాయెల్లో పలుమార్లు దాడు ఇరాన్ పై ఇజ్రాయెల్ పలుమార్లు దాడికి దిగింది హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా గత మంగళవారం హత్య గురయ్యారు అయితే మరోవైపు హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డయిఫ్ ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించేసింది ఇక లెబానియన్లో లో హెజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ ఫక్రు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందాడు ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగం దిశగా లెబనాన్ పలు రాకెట్లు ప్రయోగించింది మరోవైపు హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడికి దిగేందుకు ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేని ఆదేశాలు కూడా జారీ చేశారు తెహ్రాన్తో పాటు తమ మిత్ర దేశాలు నెలవైపుల నుంచి ఇజ్రాయెల్ పై విరుచుకు పడేలా గత బుధవారం జరిగినటువంటి సమావేశంలో ఇరాన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది సో ఇక ఇరాన్ ఇప్పటికే తన స్నేహ దేశాలు లేదంటే ఇతర దేశాలంటే కూడా ఇజ్రాయెల్ పై విరుచుకుపడే విధంగా సహాయం కోరుతోంది ఆదేశాలు జారీ చేసింది ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అలర్ట్ అయింది అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్గా నిలబడింది ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో మాట్లాడారు దాడులు జరిగితే పూర్తి స్థాయిగా అండగా ఉంటామని చెప్పి కూడా జో బైడెన్ భరోసానిచ్చినట్టు తెలుస్తోంది ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులు దాడి చేసింది డ్రోన్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో అమెరికా దళాలు ఇజ్రాయెల్ కు రక్షణగా నిలిచాయి ఇక అమెరికా సిబ్బందితో పాటు ఇజ్రాయెల్ రక్షణ కోసం అదనపు యుద్ధ నౌకలు ఫైటర్ జట్లను అగ్రరాజ్యం పంపించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి వీటితో పాటు బలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగినటువంటి అదనపు క్రూజర్లు డిస్ట్రాయిడర్లను కూడా పంపించేందుకు పెంటాగాన్ సన్నాహాలు చేసినట్టు సంబంధిత అధికారులు వెల్లడించాయి ఇక్కడ మీరు గమనించవచ్చు ఇరాన్కి ఎటువంటి సపోర్ట్ లేదు కానీ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఇస్తోంది ఇప్పటికే పై ఇరాన్ దాడి చేయాలని చూసాం ఆ తర్వాత ఇరాన్ కూడా దాడికి గురైంది ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసి హమాస్ అధ్యక్షుడిని హతమార్చింది ఆ తర్వాత వరుసగా దాడులు చేసి లో హబుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ ఫక్రూని ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందాడు ఆ తర్వాత సైనికాధిపతి హమా సైనిక విభాగాధిపతి మహమ్మద్ డైఫ్ ను కూడా ఇజ్రాయల్ హత్యమార్చింది ఇక చూసేది తగ్గేది లేదన్నట్టుగా ఇరాన్ కూడా రియాక్ట్ అయింది ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడికి ప్రకటించింది ఇరాన్ అగ్రనేత ఈ దాడికి సంబంధించి ఇప్పటికే ప్రకటించారు అయతుల్లా అలీ కమేని ఇతర మిత్రపక్షాలని ఇతర మిత్ర దేశాలను కూడా ఆయన దాడికి సిద్ధం కావాల్సింది కోరారు తనకు సహకరించాల్సింది కోరారు అయితే ఈ నేపథ్యంలో డైరెక్ట్గా బహిరంగంగానే దాడి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్కి కి రక్షణగా అమెరికా నిలిచింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో మాట్లాడారు పూర్తి సహకారం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ఫైటర్ జట్లతో పాటుగా ఇతర వనరులను కూడా సమకూర్చుకుంటుంది ఇజ్రాయెల్ మీరు గమనిస్తే ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ నేపథ్యంలో అమెరికా శత్రు దేశాలుగా చెప్పబడుతున్నటువంటి రష్యా చైనా వీరు కనుక ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి సో ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రధాన దేశాలని కూడా ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యటువంటి ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ ఒకవైపు ఇరాన్కి కొన్ని దేశాలు కనుక సహకరిస్తే ఇది వరల్డ్ వార్ వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో త్వరలోనే యుద్ధం ప్రకటించారు ఇరాన్ అధ్యక్షుడు అగ్రనేత అయతుల్లా అలీ ఖామేని సో ఈ నేపథ్యంలోనే అమెరికా అలర్ట్ అయింది ఇజ్రాయల్కి తన సంపూర్ణ మద్దతు తీస్తున్నట్టుగా ప్రకటించింది ఒకవేళ కనుక ఇరాన్కి అమెరికా శత్రు దేశాలుగా చెప్పబడుతున్నటువంటి రష్యా చైనాలు కనుక ఇరాన్కి సహకరిస్తే ఇది మరింత ముగ్గురు రూపం దాల్చే అవకాశం ఉంటుంది ఏకంగా వరల్డ్ వార్కి దాడి తీసే అవకాశం కూడా ఉండబోతోంది సో ప్రస్తుతానికైతే ఇజ్రాయిల్లో ప్రముఖంగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది ఇరాన్లో హమాస్ అధ్యక్షుడు ఇప్పటికే అగ్రనేత ఇస్మాయిల్ హనియా మృతి చెందారు ఆ తర్వాత మరొక హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ జైఫ్ ను కూడా ఇజ్రాయెల్ హతమార్చింది తర్వాత లో హెజల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ ఫారిక్ ను కూడా మట్టుబెట్టింది ఇజ్రాయెల్